ముందు టెస్టింగ్ విధానం చాలా ప్రధానమైనది. ఆ టెస్టింగ్ విధానం కోసం ప్రపంచంలో బెస్ట్ గా ఉన్నటువంటి టెస్టింగ్ పరికరాలను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దానిలో భాగంగానే మరి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కూడా తీసుకురావడం జరిగింది. వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టెస్టులు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నది. సరే, ఇది ఇంత తాపత్రయపడి ఇంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే కొందరు దీన్ని డిమోరలైజ్ చేయాలని, ప్రజల దృష్టిని మరలించాలని, ప్రజల్లో అధైర్యాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం తాపత్రయం కనిపిస్తూ ఉంది. దానిలో ప్రధానంగా ముఖ్యమంత్రిగా కోల్పోయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుకోసారు, మూడు రోజుకోసారు, లేకపోతే వీలైతే రోజులోనో వచ్చి ఆ స్కైప్ ఏదో ఉంది దానిలో ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు, సూక్తి ముక్తావళి వినిపిస్తూ ఉన్నారు, సలహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విమర్శలు గుప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఏమంటాయంటే కరోనా వ్యాప్తికి కరోనా కేసులు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చూపిస్తుంది. ఎందుకు తగ్గించి చూపించాలండి? ఎవరికి పనండి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్న కేసుల్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు పారదర్శకంగా చూపించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అది ఇచ్చేస్తుంది. అంతే తప్ప దాయాల్సిన అవసరం ఏంటి? దాస్తే దాగేదా? ఎక్కడైతే టెస్టులు చేసి ఎవరికైతే పాజిటివ్ ఉన్నాయో, ఇదిగో ఈరోజు పాజిటివ్ సంఖ్య ఎంత, దీనిలో ఇంతమంది రిలీజ్ అయ్యారు, ఇంతమంది మరణించారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెబుతుంటే ఆహా దానిలో తప్పుడు లెక్కలు చెప్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమిటిది నాకు అర్థం కాలేదు. పైగా డాక్టర్ మాస్కులు అడిగితే సస్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ సస్పెండ్ చేశారండి? ఎక్కడ ఒక డాక్టర్ని సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? మాస్క్ అడిగారా ఆయన? మీడియాలోకి వచ్చి మాస్క్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయడానికి, తోటి డాక్టర్లను డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే యాక్షన్ తీసుకున్నారు. అలా చేస్తే ఎవరి మీదనే యాక్షన్ తీసుకుంటారు. ఇది ఆ తరుణం కాదు. ఇది దాన్ని ఆయన వెనకేసుకొచ్చి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ టెస్టింగ్ కిట్లు సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పిస్తే దానిలో కమిషన్ కొట్టేశామంట. దానిలో కమిషన్ కొట్టి దానికోసం కక్కుర్తి పడి కోట్ల రూపాయలు కాజేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. దానికన్నా ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ట్వీట్ చేస్తారు. చిత్రమైన విషయం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎందుకు ట్వీట్ చేశారయ్యా మీరు అంటే, నేను ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చాను తప్ప డౌట్ వచ్చి క్లారిఫికేషన్ కోసం నేను అడిగితే గుమ్మడికాయలు దొంగ ఏమంటే బుధాలు అనుకుంటారేంటి అని కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు మేము అడుగుకున్నావా అని అడుగుతా ఉన్నా. మీరేం చెప్పారు? కరోనా చిట్లలో కూడా కమిషన్ కొడతారా? ఏంటది, ఏమి ధోరణది అది? మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మీరు మాట్లాడినటువంటి మాట మీ తిట్టాది. నేను మనవి చేస్తున్నా, దీని మీదే సాయిరెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు, అయ్యా మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు 20 కోట్లకి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే దాని మీద విరుచుకుపడ్డారు కన్నా లక్ష్మణ గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి. నన్ను కొనేవాడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. నీతి నిజాయితీకి నిప్పులాంటి వాడిని నేను. నీ ప్రగల్భాలు పలికారయ్యా, నీ ప్రగల్భాలన్నీ కూడా చెప్తా ఉంది, దానికి సమాధానం మేమందరం కూడా. నేను అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మణ గారు, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారు, ఎలా అయ్యారండి మీరు అధ్యక్షులు? ఎలా అయ్యారు చెప్పండి, నాకు తెలియగలుగుతాను. భారతీయ జనతా పార్టీలో పుట్టి, భారతీయ జనతా పార్టీలో పెరిగి, ఆర్ఎస్ఎస్లో పనిచేసి, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలన్నీ మీరు వంట పట్టించుకొని ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారా, లేక హఠాత్తుగా అధ్యక్షులు అయ్యారా, ఎందుకు అయ్యారు అధ్యక్షులు చెప్పమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో పుట్టారు, కాంగ్రెస్ పార్టీలో పెరిగారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేశారు. కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల మీరు ఒక నాయకులు అయితే ఆ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతే దాన్ని వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయితే వాళ్ళు మీకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఇవ్వకపోతే అలిగారు. అలిగి ఏం చేశారు, మర్చిపోయారా? ఇవాళ ప్రాంతీయ పార్టీ గురించి మీరు మాట్లాడుతారు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఇచ్చానట? కులం అంట, మతం అంట, కుటుంబం అంట, అవినీతి అంట, పార్టీ పార్టీలు అన్నీ కూడా అవినీతిమయమైపోయినాయంట. జాతీయ పార్టీలు చాలా బాగున్నాయట. ఆ జాతీయ పార్టీలోంచి అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, ఒక ప్రాంతీయ పార్టీలోకి,
ఎలా రావాలనుకున్నారు సమాధానం చెప్పండి. రావాలనుకున్నారా లేదా? మీరు రావాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కండవా వేయించుకోవాలని 2018 ఏప్రిల్ 25వ తారీఖున మీరు ముహూర్తం పెట్టుకున్న మాట వాస్తవమా కాదా? భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా మీకు ఇవ్వడం లేదని అలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేరసారాలు చేసి చేరాలనుకున్నారు కాదా? అవునా చెప్పమని అడుగుతాం. నిజమే మీ నైతికత? చేరాలనుకున్నారు, చేరారా? చేరలా. ఆఫర్ వస్తే మళ్ళీ మారారు, దానిలోనే ఉన్నారు, అధ్యక్షులు అయ్యారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 24వ తారీఖు అర్ధరాత్రి మీకు చెమటలు పెట్టాయి, గుండె జబ్బు వచ్చింది, తీవ్ర అస్వస్థ గురయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు హఠాత్తుగా లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గుంటూరులో చేరారు. చేరారా చేరలేదా? నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేరారు? ఆఫర్ కోసం గుండెపోటు తప్పించుకొని ఆసుపత్రిలో చేరినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మిదివాళ్ళ నీతులు మాకు వల్ల వేస్తారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు నాయుడికి 20 కోట్లకు అమ్ముడు పోయి ఇవాళ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీకు ఎక్కడిదే అడుగుతా ఉన్నా. అర్ధరాత్రి గడ గుండె జబ్బు రమ్మంటే వస్తుంది, మళ్ళా తెల్లారిపాటికి గుండె జబ్బు పోద్ది, మళ్ళా భారతీయ జనతా పార్టీలో ఉంటారు, మళ్ళా తెలుగుదేశంతో కూడా బేరసారాలు చేస్తారు, తెలుగుదేశంలో కుదరకపోతే భారతీయ జనతా పార్టీలోనే ఉండి అధ్యక్షులు అవుతారు. అవునా కదా చెప్పని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీరు అన్నారు నిన్న సాయిరెడ్డి గారిని వచ్చి కాణిపాకంలో విఘ్నేశ్వరుడి ఆలయంలో మీరు ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తారని. ఎస్, మేము చేస్తాం. నువ్వు 20 కోట్లకు అమ్ముడిపోయావు, చంద్రబాబు నాయుడు జేబులో మనిషివి, పచ్చ చీరవి నువ్వు అని మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విజయసాయిరెడ్డి గారు మేము వచ్చి ప్రమాణం చేస్తాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు ప్రమాణం చేస్తావా? ఆ రోజు నాకు నిజంగానే గుండె జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరాను అని ప్రమాణం చేస్తావా? తేల్చమని అడుగుతా ఉన్నా. అంతేకాదు అయ్యా, కన్నా లక్ష్మీనారాయణ గారు నీ సంగతి చాలా ఉంది. కన్నా లక్ష్మీనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోషి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోషి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి మారుతాడనేటువంటి టాక్ వచ్చింది. వస్తే అప్పుడు ఏం చేశారు? ఢిల్లీ వెళ్ళి 20 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. 20 కోట్లు లంచం ఇచ్చాడే ఒక ఆయనకి, సరే వాడు టోపీ పెట్టాడు, అది వేరే విషయం. అందరికీ జగమెరిగిన సత్యం అది, పత్రికల్లో రాకపోయినా 20 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రిని కొనుక్కోవాలనుకునే రాజకీయ నాయకుడివి నువ్వా? నైతికత గురించి మాట్లాడేది అని అడుగుతా ఉన్నా. 20 కోట్ల రూపాయలకి కొనుక్కుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏం చేద్దాం అనుకున్నావు నాయన? కన్నా లక్ష్మణ గారు నేను అడుగుతా ఉన్నా, దీనికి కూడా సిద్ధంగా ఉన్నావా? కాణిపాక వచ్చి విఘ్నేశ్వరుడి చెంతన నేను 20 కోట్లకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాను. అంతేకాదు కన్నా లక్ష్మణ గారు, మీరు మరొకటి చెప్పారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారు. అయ్యి ఎట్లయ్యారయ్యా భారతీయ జనతా పార్టీకి? మీరు పాపం చాలామంది భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి వాడు పుట్టిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నవారు, మీరు హఠాత్తుగా ఎలా అయ్యారో ఇందాక నేను చెప్పిన కథ మీరు చూశారు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులయ్యి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పంపించినటువంటి డబ్బులు ఫండ్ కొట్టేశావా లేదా? లెక్క చెప్పకోకుండా తప్పుకు తిరుగుతున్నావా లేదా? దీని మీద అధిష్టాన వర్గం కోపంగా ఉందా లేదా? ఆ కోపంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికే దూకుడుగా వెళితే ఏదో జరుగుతుంది, నీకు చంద్రబాబు నాయుడు గారు కాపాడతాడనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అందగా ఉండేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తాను, నేను మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, సృజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ కోవత్తులు, ఇది దయచేసి తెలుసుకోమని మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకోమని మనవి చేస్తున్నా. ఇప్పుడు అమ్మేస్తారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర శాఖను, అమ్మేస్తారు కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ సాయిరెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. సాయిరెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టాయంట, 16 మాసాలు జైల్లో ఉన్నాయంట. ఎస్, అందరికీ తెలిసిన సత్యం ఇది.
ఆయన 16 మాసాలు జైల్లో ఉన్నాడు, జగన్ మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాతే జగన్ మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించి అధికారాలకు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజానీకం కన్నా లక్ష్మణ గారు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ నిలబెట్టి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి పార్లమెంట్ కి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏమి ఖర్చు పెట్టి ఇచ్చినవి నొక్కేసుకున్నారు, నిలబడ్డారు, డిపాజిట్ కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా కన్నా లక్ష్మణ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం విజయసాయిరెడ్డి గారు, మేము వస్తాం కాణిపాక వస్తాం, విఘ్నేశ్వరి ఆలయంలో మేము ప్రతిజ్ఞ చేస్తాం, ప్రమాణం చేస్తాం. నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా ఇవాళ చెప్పమని నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను ఒకటే మీకు మనవి చేసేది, సిద్ధంగా ఉంటే టైము డేటు చెప్పండి. మీరు మీరు ఏ టైంకి చెప్తే ఏ డేటుకు చెప్తే ఆ డేట్కి రావడానికి సిద్ధంగా మేమందరూ ఉన్నాం. టైము డేటు చెప్పవలసిన బాధ్యత మీది, మేము సిద్ధంగా ఉన్నాము, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. మొత్తం ఐదు ప్రమాణాలు. ఒకటి, ఏప్రిల్ 24వ తారీఖున నాకు నిజంగానే గుండె దెబ్బ వచ్చి నేను చేరాను అని ప్రమాణం చేయాలి. రెండు, కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి కొనుక్కోవడానికి 20 కోట్లు లంచం నేను ఇవ్వలేదు అని ప్రమాణం చేయాలి. బీజేపీ అధ్యక్షుడిగా 2019లో నాకు ఇచ్చినటువంటి ఫండ్ని సద్వినియోగం చేశాను అని ప్రమాణం చేయాలి. అంతేకాదు, నాలుగో ప్రమాణం ఏమిటంటే చిన్న స్థాయిలో ఉన్న నేను ఇన్ని 100ల కోట్ల అధిపతి కావడానికి కష్టపడి సంపాదించాను తప్ప రాజకీయ అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చివరిది, నేను చంద్రబాబుకి అమ్ముడు పోలేదు అని ప్రమాణం చేయాలి. ఈ ఐదు ప్రమాణాలు చేయడానికి మీరు సిద్ధపడండి, మేము వస్తాం. టైము డేటు చెప్పి సిద్ధంగా ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ ఐదుటికి సమాధానం చెప్పి మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం సరైంది కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మర్యాదగా మాట్లాడండి. అధికార మదంతో మీరు విర్రవీగుతున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. అదేమంటే అంటున్నాడు క్రిమినల్ డిఫమేటర్ వేస్తాడు. ఏమంటున్నాం క్రిమినల్ డిఫమేటర్ అయ్యి మీరు వేశారు చాలా మంది మీద. ఇవాళ గుంటూరులో పరువు నష్టం దావా వేసి కోర్టుకు దిగుతున్నారు. మీరు పరువు నష్టం దావా వేసి కూడా డబ్బులు సంపాదించాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏదో ఒక